సిద్దిపేట జిల్లా కొండపాక మండల సమైక్య కార్యాలయం ఎదుట మండలంలోని అన్ని గ్రామాల వెలుగు సమైక్య వీఓఏలు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ వేతనాలు పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేలా చూడాలని ఏపీఎం శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నెలంతా కష్టపడితే వచ్చే 3,900 రూపాయల వేతనంతో వారం రోజుల పాటు సరుకులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగు సమైక్య పనులతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే పనిలో ప్రతిరోజు తాము ఎల్లప్పుడూ ముందున్నట్లు తెలిపారు. 250 రూపాయల వేతనంతో మొదలుకొని ఇందిరా క్రాంతి వెలుగు సమైక్య పేరిట 20 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న తమను మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వెంటనే మంత్రి హరీష్ రావు చొరవచూపి వేతనాలను పెంచి తమ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలంటూ కోరారు. కొండపాక మండల వీఓఏలం సార్, మేము 2020 సంవత్సరం నుండి పనిచేస్తున్నాం సార్. గ్రూప్ మీటింగ్లు చేస్తాము, లైవ్ మీటింగ్ చేస్తూ అకౌంటింగ్ చేస్తున్నాము, బ్యాంక్ లింకేజ్ చేస్తున్నాము, శ్రీనిధి చేస్తున్నాము. మాకు ఇప్పటివరకు 3,900 జీతమే ఉన్నది సార్. ఇప్పుడు కనీస వేతనం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మాకు ఇంతకుముందు హామీలు ఇచ్చిన ప్రకారము వేతనం చెల్లించాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో అది కేసీఆర్ కిట్ గురించి కానీ, మా తడిచెత్త గ్రామాలలో తడిచెత్త పొడి చెత్త గురించి కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి కానీ మేము సభ్యులకు మోటివేట్ చేస్తూ, ఈ ముందుగా ఇందిరాకాంతి పథకంలో పనిచేస్తూ, ఇప్పుడు ఐకేపీలో పనిచేస్తూ, ఇన్ని పథకాల గురించి సభ్యులకు చెప్తూ, ఈ బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి, ఇవన్నీ చేస్తున్నాం సార్. మా మీద దయ తలచి కనీస వేతనం అమలు చేస్తూ ఈ 3,900లతోటి మాకు ఈ నిత్యావసర సరుకులతోటి కుటుంబాలు గడపలేని పరిస్థితులు ఉన్నాం సార్. దయచేసి మాకు కనీస వేతనం మంజూరు చేయాలని మా మండలి తరపున కోరుకుంటున్నాం సార్. పథకం ఉండే ఇందిరాగాంధీ పథకం నుండి ఐకేపీ తీసుకొచ్చారు. ఐకేపీ అప్పటి నుండి పనిచేస్తే ఫస్ట్ మాకు ప్రభుత్వం 2,250 రూపాయలు ఇచ్చినప్పటి నుండి కూడా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు చాలీసాలం జీతాలు ఇచ్చుకుంటూ, ఏదో ఏ పని ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పనిలో మేము ఉండి చేయాలి, ప్రతి మహిళకి మా తరఫునే తెలియజేస్తున్నాము. ఇంత చేసినా కానీ ప్రభుత్వానికి మా మీద కనికరం లేకుండా ఉంది. ఈ 3,900 రూపాయలు తీసుకొని బయటకు పోతే మాకు 4 వస్తువులు కూడా రావడం లేదు. ఇప్పుడు ఉపాధి హామీ పనికి వెళ్దామన్నా కానీ మీరు ఒక పనులు చేస్తున్నారు కదా, ఉపాధి హామీ పని కూడా మమ్మల్ని చేయొద్దు అని చెప్తున్నారు. వాళ్ళకి 4 వారాలకు వచ్చే జీతం కూడా మాకు నెలకు వస్తలేదు. వాళ్ళు రోజుకు ఒక్కొక్క సభ్యురాలు 400 రూపాయలు సంపాదించుకుంటే మాకు రోజు 150 రూపాయల లెక్క కూడా పడతలేదు. మేము మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇళ్ళకి వస్తున్నాం, మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేటట్టు ఉన్నా కానీ మాకు ఇంతే 3,900. ముసలాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా అది మాకు ఇచ్చేది ప్రభుత్వం. మా తరఫున ఎన్ని సేవలు చేయించుకోవాలో అన్ని చేయించుకుంటుంది. ఇస్తాన్న హామీలను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం.